खम्मम टीवी न्यूज़ की स्वागत। खम्मम जिला मुदिगोंड मंडल मेडिपल्ली शिवारु एडवल्ली स्वयंभु योगानंद श्री लक्ष्मी नरसिंहस्वामी देवालय पुनरुद्धरण अभिवृद्धि कार्यक्रम देवालय वंश पारंपर्य अर्चकुलु लक्ष्मी नरसिंहाचार्यु जबरदस्त टीवी खम्मम टीवी की तेलिपारी कार्यक्रम में भागंगा स्वागत द्वार निर्माण पनलकु आयन शंकुस्थापन चेशारु। संदर्भंगा लक्ष्मी नरसिंहाचार्यु मात्लाडुतू भक्तुलु दातल सहाय सहकारालतो आलयं अभिवृद्धिकी पनुलनु श्रीकारं चुट्टिनट्लु पेर्कोन्नारु। मे मासंलो स्वामिवार्ल कल्याणान्नि पुरस्करिंचुकुनि आलयं दक्षिण दिश मार्गंलो కళ్యాణ మండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు। స్వాగత ద్వారం నిర్మాణం కళ్యాణ మండపం స్వామివార్ల తెపోత్సవంలో భాగంగా కోనేరును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు। ఆలయం అభివృద్ధిలో భక్తులు దాతలు భాగస్వాములు కావాలని లక్ష్మీ నరసింహాచార్యులు కోరారు। తద్వారా స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన సూచించారు। దగ్గర శ్రీగురుభ్యో నమః శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే భోగీంద్ర భోగమనిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తి ప్రోద లక్ష్మీనరసింహ మమ దేహికరావలంబం మాతహం నరసింహస్య పితామహం నరసింహః భ్రాత్రో నరసింహస్య కామరసింహః
विद्यान्नरसिंहोत्रवणं नरसिंहः स्वामी नारसिंहः सकलं नरसिंहः श्री योगानंद लक्ष्मी नरसिंह स्वामी देवताभ्यो नमः। खम्मं जिल्ला मुदिगोंड मंडलं एडवेल्लि ग्रामंलो उन्नटुवंटि मेडपल्लि शिवारुलो उन्नटुवंटि श्री योगानंद लक्ष्मी नरसिंह स्वामी वारि योक्क स्वयंभू आलयं इदि। దాదాపు 6వ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించారని తెలిసి ఇంతకుముందు కొంత దూరంలో స్వామివారు ఉండేటువంటి వారు చెంచుగూడెం అని ఆ చెంచుగూడెం నుండి ఇక్కడికి వచ్చి ఎలమందారెడ్డి అనేటువంటి రాజుల కాలంలో ఆయన స్వప్నంలో కనపడి స్వామివారిని ఇక్కడ నేను వెలుస్తున్నాను అని చెప్పి ఈ యొక్క దేవాలయంలో ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు, స్వయంభూగా వెలుగొందుతూ ఉన్నారు. ఇక్కడ ముని పూజ ఉన్నదని చెప్పబడుతుంది. తదుపరి స్వామివారి అమ్మటి లక్ష్మి ఉద్భవించడం జరిగింది. 77లో కనపడింది అమ్మవారు. అప్పుడే ఆ సమయంలోనే మనకు దేవాలయం యొక్క కాలవ రావడం, ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చక్కగా సస్యశ్యామలం కావడం జరిగింది. ఆ తదుపరి ఈ అమ్మవారు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 2010 జూన్ 2010లో స్వామివారి యొక్క అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. రాజ్యలక్ష్మి అమ్మవారిని 56 అడుగుల ఉన్నటువంటి ద్వైస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. కృష్ణసాగరం అనేటువంటి గ్రామం దగ్గర నుంచి ఈ 60 అడుగులైనటువంటి చెట్టుని తీసుకుని వచ్చి చక్కగా స్వామివారికి 100 అడుగుల దూరంలో 56 అడుగుల ఎత్తుగలిగినటువంటి ద్వైస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కొద్ది దూరంలో 150 అడుగుల దూరంలో శిలాశాసనం ఒకటి స్తంభం ఉంది, రాతి స్తంభం. ఒకటే శిలతో ఉన్నటువంటి ఆ యొక్క రాతి స్తంభం చాలా గొప్పగా ఉంటుంది. అది అశోకుడి కాలంలోనో లేకపోతే బ్రహ్మనాయుడి కాలంలోనే అటువంటిది శాసనం సరిగా అర్థం కావట్లేదు. అయినప్పటికీ దాని పక్కనే ఈశాన్య భాగంలో కోనేరు ఉన్నది. కోనేరులో అమ్మవారు ఉన్నదనేటువంటి నానుడి ఉన్నది. ఆ యొక్క కోనేరుని అభివృద్ధి చేయడానికి ఒక 3 ఎకరాల పొలంని తడుతూ ఉంటుంది ఆ యొక్క నీళ్లు. కాబట్టి ఆ యొక్క కోనేరుని పునరుద్ధరించాలి. తదుపరి స్వామివారి యొక్క దేవాలయం కూడా అభివృద్ధి చేయడానికి చాలా ముందుకి రావడానికి ప్రయత్నంలో ఉన్నాం. ఈ యొక్క శిలాశాసనం చాలా గొప్పదైనటువంటిది. ఇక్కడ బొడ్డుబండ మీద ఉంటుంది శిలాశాసనం. ఈ ద్వారపాలకులు తర్వాత అక్కడ స్వామివారి యొక్క పుట్ట ఉంది. ఆ పుట్టలో స్వామి ఎప్పుడూ నిదర్శనంగా అందరికి కనబడుతూ ఉంటారు. కుబుసం ఇదిస్తూ ఉంటుంది. పైన మన గాలి గోపురంలో తిరుగుతూ ఉంటుంది ఆ యొక్క సర్పము. ఆ యొక్క సర్పము ఇప్పటి వరకు కూడా మాకు కనపడకపోయినా కుబుసం వదులుతూ ఉంటుంది ప్రతి నెలకోసారి. స్వామివారికి నిత్య నిష్ఠాగరిష్టతతో పూజా కార్యక్రమాలు వైఘాన సాగమోక్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ద్వారపాలకులు, అక్కడేమో ఆంజనేయ స్వామి గౌడాలు వారు, అటు కళ్యాణ మండపం ఉంటుంది పైన ఈశాన్య భాగంలో. ఆ ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం చాలా ఇబ్బంది. వైశాఖ పౌర్ణిమకు కళ్యాణం జరుగుతుంటుంది ఎప్పుడు. ఆ కళ్యాణానికి ఆ కళ్యాణ మండపం మీద ఒక 10 మంది 20 మంది భక్తులే కూర్చోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ మధ్యన కొత్తగా ఆగ్నేయ దిగ్భాగంలో అంటే ప్లేస్ అక్కడ ఉంది, ఆగ్నేయ భాగం దక్షిణ భాగంలో 62x56 కలిగినటువంటి కళ్యాణ మండపాన్ని మొన్న ఈ మధ్యనే స్లాబ్ వేయడం జరిగింది. ఈ విధంగా స్వామివారి యొక్క ఆర్చి కూడా ఈరోజే మొదలుపెట్టడం జరిగింది. ఆర్చిని కూడా ఈ యొక్క అభివృద్ధి చేయడానికి గ్రామవాసులు కూడా చాలా తోడ్పాటు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తదితరులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా బయట వాళ్ళందరూ భక్తుడు స్వామివారిని చూడాలి ముందు. స్వామివారి యొక్క నిదర్శనం, ఆయన చాలా గొప్పగా ఉంటాడు కాబట్టి ఆయన్ని దర్శించిన తర్వాత అందరూ స్వామివారికి సహకరించి ధన రూపంగా ధాన్య రూపంగా వస్తు రూపంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ముందుకు రావాల్సిందిగా భక్తజనులందరినీ కూడా వేడుకుంటూ ఆ స్వామివారి యొక్క యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మరీ మరీ కోరుతూ ఈ జబర్దస్త్ ఖమ్మం టీవీ వారు ఈ యొక్క స్ఫూర్తితో వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో ప్రోత్సహించినటువంటి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని మేడం గారు
వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులో అమ్మవారు ఉన్నదనేటువంటి నానుడి కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ అటువంటి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని మేడం గారు వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులో అమ్మవారు ఉన్నదనేటువంటి నానుడి కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ యొక్క కోనేరును కూడా అభివృద్ధి చేసి చక్కగా రేపు కళ్యాణ మహోత్సవం 3వ 4వ తారీఖు ఉదయం నరసింహ జయంతి రోజు ఈ యొక్క గట్టి మీదకి వస్తారు. 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ యొక్క దేవాలయానికి ఊరికి. ఆ యొక్క స్వామి ఇక్కడికి వచ్చి ఈ 5 రోజుల కార్యక్రమం పాంచాంగిక దీక్షతో వైహానుభాగముక్తంగా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు ఉదయం కళ్యాణ మహోత్సవానికి నాంది పలుకుతాము. సాయంకాలం గరుడపటము, తర్వాత సంతానం లేనటువంటి వారికి ఆ రోజు గరుడ ముద్ద ఇవ్వడం జరుగుతుంది రాత్రి 10 గంటలకు. తదుపరి రోజు 4వ 5వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 5 గంటలకి ఎదుర్కోవల ఉత్సవం జరుగుతుంది. చక్కగా భక్తి తత్వంతో 4-5 గ్రామాల వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ జాతరకి. చక్కగా ఆ ఎదుర్కోళ్ళు అయిన తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైహానుసాగముఖంగా జరిపిస్తారు. తదుపరి 3వ రోజు కార్యక్రమం స్వామివారికి తెప్పోత్సవం ఉంటుంది. ఈసారి ఆ కోనేరులో అతి వైభవపేతంగా ఈ జబర్దస్త్ టీవీ వారు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. 4వ రోజు స్వామివారికి లక్షపత్రి పూజ ఉంటుంది, అంటే 6వ తారీఖు. 7వ తారీఖు స్వామివారి దొంగలదోపోత్సవం గరుడోత్సవం ఉంటుంది. ఆ తదుపరి 8వ తారీఖు ఉదయం మళ్ళీ గ్రామానికి స్వామివారు వెళ్ళటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకు అందరూ కూడా ఆహ్వానితులే. చక్కగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను చూసి స్వామిని దర్శించి స్వామివారి యొక్క కోరిక ఏదైతే అనుకుంటారో మనసులో, మనసావాచాహ కర్మణః, మనస్సులో ఏదుంటే అది తీరుస్తారు స్వామి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్వామిని దర్శించండి, స్పర్శించండి, మనోభీష్టం కలుగ్గాక అని చెప్పి ఆశీర్వదిస్తూ నా యొక్క పేరు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి అర్చకులను నేను. ఈ యొక్క కార్యక్రమం మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతలు చేసుకుంటూ వస్తూ ఉన్నదాన్ని నేను కూడా, నేను సింగరేణిలో సూపరింటెండెంట్గా చేసి దిగిపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో నా పేరు లక్ష్మీనరసింహాచార్యులు. నా నెంబరు 9440992735. ఈ యొక్క కార్యక్రమం మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి. నా పేరు లక్ష్మీనరసింహాచార్యులు, శ్రీకొండ. 9440992735 వాట్సాప్ కాల్ ఉంటుందండి. తప్పకుండా ఎప్పుడు మీరు ఏ నిమిషంలో ఫోన్ చేసినప్పటికీ ఆ నిమిషంలో స్వామివారి దర్శనానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ, అంటే ఊళ్ళో గ్రామోత్సవం జరుగుతుంటుంది. ముక్కోటి తర్వాత కృష్ణాష్టమి నుంచి మొదలవుతుంది. కృష్ణాష్టమి, దసరా, వైకుంఠ ఏకాదశి, తదుపరి సంక్రాంతి, ఇవన్నీ కూడా గ్రామోత్సవాల్లో జరుగుతూనే ఉంటాయి. కార్తీక పౌర్ణమి కూడా అతి వైభవపేతంగా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి వైశాఖ పౌర్ణమ స్వామివారి యొక్క కళ్యాణం పంచాన్నిక దీక్షతో పంచాన్నికంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. శుభం భూయాత్.